ఇప్పుడు ఈఎంఏ పూర్తిగా దెబ్బతీసే విధంగా పరిస్థితి కొనసాగుతూ ఉంది. వెంటనే అడ్మిషన్స్ ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం 482 కోట్ల రూపాయల సుమారుగా ప్రభుత్వం నష్టం తేవడంతో పాటు విద్యార్థుల జీవితాలను కూడా ఒక గందరగోళంలో పరవేర్చింది. అంటే ఫీజు ఒక పక్క మేనేజ్మెంట్ కోట గాని కన్వీనర్ కోట గాని ఈ రెండు రెండు రకాలుగా ఉండాలని ప్రభుత్వం భారం తగ్గి మేనేజ్మెంట్ కోట మీద ఆ భారాన్ని మోపే ప్రయత్నంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీదనే కనుక ఆధారపడి ఇమీడియట్ గా దాన్ని ఆధారంగా చేసుకుని ఇమీడియట్ గా ఆ బోధన వ్యయాన్ని కానివ్వండి, మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఒక తలసరి వ్యయాన్ని తీసుకుని ఫీజు నిర్ణయించాలని చెప్పేప్పుడైతే కోర్టు చెప్పిందో ఆ చెప్పిన ఆధారంగా వెంటనే కనుక అన్ని కళాశాలలకు ఒక ఆదేశాన్ని ఇచ్చి ఇమీడియట్ గా మీ వ్యయ నివేదికని ఇవ్వమని చెప్పినట్లయితే ఆ నివేదికను ఆధారంగా తీసుకుని కనుక నిర్ణయించినట్లయితే ఫీజుని ఈ లేటు జరిగేది కాదు, ఈ ఆలస్యం జరిగేది కాదు, ఈ గందరగోళం ఏర్పడేది కాదు, మరింత విద్యార్థులకు మేలు కూడా జరుగుండేది. అంటే ఇప్పటికీ 31,000 రూపాయలుగా ఉన్న ఈ ఫీజు మామూలు విద్యార్థులకి 31,000 కంటే తక్కువ కూడా కొన్ని కళాశాలలో పడే అవకాశాలు ఉండేది. అంటే ఏదైతే మౌలిక వసతులు కూడా పూర్తిగా లేకుండా దాదాపు 550 కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలో కూడా ఇవాళ ఏకీకృత ఫీజును తీసుకున్నప్పుడు ఒక సగటున కనుక తీసుకున్నా కూడా సుమారు 50,200 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి కట్టాల్సి ఉంటుంది వృత్తి కళాశాలలో. దీంతో 31,000 కట్టాల్సిన కళాశాలలో మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా లేని కళాశాలలో కూడా 50,200 రూపాయలు ఒక విద్యార్థికి ఫీజు చెల్లించాల్సి వస్తే 31,000 రూపాయలు కట్టాల్సిన విద్యార్థి 20,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించకపోతేనేమో విద్యార్థి మీద 20,000 రూపాయలు భారం పడుతుంది, వర్తిస్తేనేమో అదే 20,000 రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది. అంటే ప్రభుత్వం మీద దాదాపు 482 కోట్ల రూపాయలు అంటే 110,000 మంది సుమారుగా విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అవుతారు అనుకున్నా, నేడు ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ లాంటి దాంట్లో కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ అడ్మిషన్లు చూసినా కూడా సుమారు 482 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉన్నది. ఈ భారాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళా రివ్యూ పిటిషన్ పేరుతో కనుక వెంటనట్లయితే ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇమీడియట్ గా వాళ్ళ యొక్క అడ్మిషన్స్ ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. రెండు, వ్యయ నివేదికని సమర్పించిన వాళ్ళు కానీ మౌలిక వసతులు ఉన్నాయని చూపెట్టే వాళ్ళు కానివ్వండి లేదా ఉన్నాయని భావించే కళాశాలలు కనుక తీసుకున్నట్లయితే 3% నుంచి దాదాపు 150% దాకా ఫీజు పెరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఉదాహరణకు 150% ఫీజు పెరిగిందనుకున్నట్లయితే ఒక్క అడ్మిషన్ యొక్క ఫీజు విలువ 125,000 రూపాయలు సుమారుగా ఒక విద్యార్థి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీన్ని యావరేజ్ గా తీసుకున్న ఫలితంగానో ఇది ఏకీకృత ఫీజును తీసుకున్న ఫలితంగా మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వాళ్ళు కొంత ఆనందాన్ని పొందవచ్చు, కానీ కన్వీనర్ నుంచి కోటా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది భారంగానే భావించే పరిస్థితి ఉన్నది. అంటే కన్వీనర్ కోటాలో ఒక మెరిట్ విద్యార్థి కౌన్సిలింగ్ లో కనుక తనకు ఒక కళాశాలలో జాయిన్ అయినట్టయితే తన మెరిట్ విద్యార్థి మెరిట్ ఉండి కన్వీనర్ కోటాలో వచ్చినప్పుడు 20,000 రూపాయలు ఎక్కువ భారాన్ని పడాల్సిన అవసరం వస్తూ ఉన్నది. నేను అంటున్నాను ప్రభుత్వం ఇంత గందరగోళంలో పడి విద్యార్థుల్ని గందరగోళంలో పరిచే బదులు దీనికి ప్రయారిటీ ఒక ప్రియారిటీ ఉన్న ఒక పథకంగా దీని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొదటి నుంచి కూడా విద్య వైద్యము ఉపాధి అనేది ఈ మౌలిక ప్రాథమిక హక్కని, ఇది పేదవానికి విద్యను దూరం చేయదని పేదవానికి వైద్యాన్ని దూరం చేయదని ఇది ఖచ్చితంగా మనం దాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నాడో ఆ పథకాలు ప్రవేశపెట్టాడో ఆయన తీసుకొచ్చిన ప్రభుత్వం, ఆయన రెక్కల కష్టం మీద ఏర్పడిన ప్రభుత్వం వీటి ప్రియాటిని పక్కన పెట్టేసి ఒక డ్రామాకి తెరదీయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. దీని భారంగా భావిస్తూ ఉన్నది. సాధ్యమైనంత వరకు ఈ భారం పేరు చెప్పేసి ఈ పథకం నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. దీనికి ప్రియారిటీ ఇచ్చి ఇప్పటికైనా మీ ఆలస్యం ఖరీదుని మీరు డబ్బుల రూపంలో చూడకుండా ఇప్పటికైనా మీన వేషాలు లెక్క వేయకుండా ఇమీడియట్ గా మీరు అడ్మిషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రివ్యూ పిటిషన్ పేరుతో మరింత దాన్ని ఆలస్యం చేయొద్దని చెప్పేసి మరింత భారాన్ని ప్రజలపైన విద్యార్థులపైన పడేయకూడదు అని మేనేజ్మెంట్ కోటలో కూడా ఇప్పటికే ఒక అకౌంటబిలిటీగా ఉండాలని పారదర్శకతగా ఉండాలని
దాంట్లో కూడా ఒక మెరిట్ దృష్టిలో పెట్టుకోవాలని, దీన్ని ఆన్లైన్ లోనే అడ్మిషన్ చేయాలని చెప్పేసి ఒక పక్క పేరెంట్స్ కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానీ ఒక పక్క ఆందోళన చేస్తూ ఉంటే, ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రభుత్వం దీన్ని చాలా చిన్న చూపుతో బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి దాన్ని అలా చేయకుండా ఇమీడియట్ గా విద్యార్థుల లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని దీన్ని అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పేసి, దీనికి ఇప్పటికే గవర్నమెంట్ కు 482 కోట్లు ప్రజల భారాన్ని నష్టం తీసుకొచ్చింది గవర్నమెంట్ కు, అదేవిధంగా విద్యార్థులకు మరింత నష్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ అడ్మిషన్లకు నష్టం లేకుండా చూడాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది.